కిరణ్ ఈ కరోనా మహమ్మారి ప్రారంభమైన దగ్గర నుంచి ఈ లాక్డౌన్ ప్రారంభమైన దగ్గర నుంచి కరోనా గురించి ఈ ఎన్టీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకి ఎస్సీ ఎస్టీ పేద ప్రజలకి ఏదో సేవ చేయాలని మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు వారి సూచనల మేరకు మా ఆశయానికి స్ఫూర్తి అయినటువంటి స్ఫూర్తి ప్రదాత తెలుగు పదాన్ని ప్రపంచ నలుమూలల దిశ దిశలా చాటి చెప్పిన దివంగత మహానేత తెలుగు జాతికి ఆరాధ్య దైవం ఒకే ఒక్కడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి ఆశయ సాధనలో భాగంగా ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలు లాక్డౌన్ సందర్భంగా బయటకు పోలేని పరిస్థితి కాబట్టి ఏదో ఈ ఎన్టీఆర్ ఫౌండేషన్ ద్వారా మాకు తోచిన వృతాభక్తిగా మాకు తోచిన సహాయం ఈ రకంగా ఇంటింటికి కూరగాయలు అదే రకంగా ఇంటికి ఆరు కోడిగుడ్ల చొప్పున అందజేయడం జరుగుతూ ఉంది. మొన్నటిదాకా మొన్న బుడంగుంట కార్యక్రమం ముగిసే వరకు సుమారు 6,000 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈరోజు 8-10 వార్డులో సుమారు 800 కుటుంబాలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంటింటికి మేము ప్రతి మా ఆటోలో పెట్టేసేసి ఇంటింటికి డోర్ డెలివరీ ఇచ్చేస్తున్నాము. ఎందుకంటే కరోనా వింజృంభణ సమయంలో మనం సామాజిక దూరం పాటించాలి కాబట్టి అది సాధ్యపడదు కాబట్టి ఇంటింటికి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమం అనేది నిరంతరంగా కొనసాగుతూ ఉంది. లాక్డౌన్ ప్రారంభమైన దగ్గర నుంచి సుమారు 2,000 మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేయడం జరిగింది. అదే రకంగా సుమారు 1,000 మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. అదే రకంగా సోప్స్ పంపిణీ చేయడం జరిగింది, శానిటైజర్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ కూరగాయలు కోడిగుడ్లు పంపిణీ అనేది వారికి నిత్యావసర వస్తువులు కాబట్టి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకి వారు బయటకు పోలేని పరిస్థితి కాబట్టి వారి ఇళ్ల వద్దకు తీసుకొచ్చి మేమే ఇస్తూ ఉన్నాము. ఈ కరోనా మహమ్మారిని ప్రపంచం మొత్తం పోరాటం చేస్తుంది. అందులో భాగంగా ఈ లాక్డౌన్ వల్ల నిరుపేదలు ఇళ్లలో ఉండి పని లేక సరైన సమయానికి ఆహారం లేక ఎంతోమంది అల్లాడుతున్నారు. దాన్ని పూర్తిగా పేదవాడి యొక్క ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఫౌండేషన్ తరఫున కావలి నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి ఒక పూటైనా అన్నం తినిపించాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఫౌండేషన్ తరఫున మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, వారి సతీమణి అయినటువంటి నారా భువనేశ్వరి, మరి యొక్క కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి సౌజన్యంతో మేమందరం తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ ప్రతి పేదవాడికి ఈ యొక్క చిరుకానుకగా కూరగాయలు కోడిగుడ్లు సప్లై చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు కావలి పట్టణంలో నుంచి 8వ వార్డు 10వ వార్డులో ప్రతి ఇంటికి డోర్ టు డోర్ 800 కుటుంబాలకి చేరదేయాలనే ఉద్దేశంతో వచ్చి మేము ఈ పాకెట్లు కోడిగుడ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి మేము ఒకటే నిర్ణయించుకుంటున్నాం, ఈ మహమ్మారి కరోనాని పోరాటం చేసి మనం అందరూ జయించాలి అంటే మనం అందరం ఇళ్లలో ఉండి సామాజికమైనటువంటి పద్ధతిలో ఈ యొక్క మహమ్మారిని తరమాల్సిన అవసరం ఉంది. ఈ ముస్లింలు ఈ రంజాన్ మాసంలో పవిత్రమైనటువంటి మాసంలో ప్రతి ముస్లిము ఉపవాసం ఉంటూ తన ఇంట్లో ప్రార్థనలు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. 50 రోజులుగా మరి లాక్డౌన్ సందర్భంగా కావలి పట్టణంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ వార్డులు కలుపుకొని మరి పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఎవరైతే పేదలు ఉన్నారో, నిస్సాయస్థితిలో ఉన్నారో, పనికి పోకుండా ఇంటికే పరిమితమై ఉన్నారు,
వాళ్ళందరూ కూడా మరి ఎన్టీఆర్ ఫౌండేషన్ ద్వారా కావల పట్టణంలో ప్రతి ఇంటికి కూరగాయలు మరి కోడిగుడ్లు పంపిణీ చేయడం జరుగుతా ఉంది. లాక్డౌన్ అయినప్పటి నుంచి పోలీస్ వారు డాక్టర్స్ అయితేనేమి పారిశుద్ధ్య కార్మికులు అయితేనేమి వాళ్ళు కృషి వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అందరినీ అలర్ట్ చేసి ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు కూడా చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉన్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉంటూ ఈ టైంలో ఎన్టీఆర్ ఫౌండేషన్ తరఫున వాళ్ళు ఒక సంస్థ స్థాపించి ఒక 6,000 మందికి దాదాపుగా ఈ కూరగాయలు ఈ కోడిగుడ్డు పంపిణీ జరిగింది. అదే భాగంలో ఈరోజు మా వార్డులో కూడా 800 మందికి కూరగాయలు కోడిగుడ్లు పంపిణీ జరుగుతుంది. వాళ్ళకి ఆ ఎన్టీఆర్ ఫౌండేషన్ సంస్థలకి వాళ్ళకి కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా అన్ని వార్డుల్లో కూడా ఇవ్వాలని మేము చెప్పాము. వాళ్ళు ప్రతి వార్డులో ఎలాగే ఇస్తానని చెప్పారు కాబట్టి వాళ్ళకి మరోసారి కృతజ్ఞత చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు.